సుకుమార్ గారు సార్ సునీల్ని విలన్గా మెయిన్ విలన్గా చూడడానికి మీరు అంటే ఆయన్ని కమెడియన్గా చూసాము అంటే వేరే భాషల్లో తెలియదు కానీ మన దగ్గర వచ్చేసరికి గా అంటారు సో ఇందులో సునీల్ నుంచి మీరు మెయిన్ విలనిజం ఎక్స్పెక్ట్ చేయడానికి పెట్టుకోవడానికి రీజన్ ఏంటి మెయిన్ అంటే సునీల్ ఎప్పుడు అలాంటి ఇప్పుడు చూడండి మనకి నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ సచినారాయణ గారు ఎస్వి రంగారావు గారు కోట శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ చూడండి వరుసగా వాళ్ళు అన్నీ చేస్తారు కామెడీ అంటే కామెడీ సచిన గారు చూడండి ఆయన కామెడీ అంటే కామెడీ చూస్తాం మళ్ళీ వెళ్ళండి వెళ్ళాం సో అట్లా ఇప్పటి నుంచో సునీల్ చూస్తూ ఉన్నా చూస్తూ ఉన్నాం కానీ ఈ వచ్చినప్పుడు అంతా మాట్లాడి మాట్లాడినప్పుడు హీ గేవ్ ద కాన్ఫిడెన్స్ డాలింగ్ కొత్తగా ఉంటుందని నేను అనేసి వెళ్ళిపోయాను కానీ తర్వాత అవునా కాదు నేను కూడా సో మీలాగే కొంచెం కన్విన్స్ చేయగలం లేదంటే నో ఇట్ అడు నువ్వు అనుకున్నా కరెక్టే సీ విల్ బీ డెఫినెట్లీ అంటే మే అంటే అప్పుడేంటి మనం గెటప్ చేంజ్ చేయాలి విల్ డూ సమ్థింగ్ దాన్ని కొంచెం క్రియేట్ చేస్తే బాగుంటుంది సమ్థింగ్ అని అలా తనకి అట్లా చెప్పాను స్కెచ్ గీసి పంపించాం రామా మా ఆర్ట్ డైరెక్టర్ ఉంటే తను స్కెచ్ ఇట్లా ఉండాలి రామా అంటే తను స్కెచ్ పంపించాడు ఆ స్కెచ్ను పంపిస్తే తను మొత్తం యాక్చువల్గా మేము ప్రాస్టిక్ చేద్దాం అనుకున్నాం ఈ షేవ్డ్ ఎవ్రీథింగ్ అండ్ కేవ్ సార్ బన్నీ సార్ ఇట్స్ సార్ ఒక్క నిమిషం ఈ ఒక్క విషయానికి సుకుమార్ గారు గారు చెప్పిన దానికి నేను ఒక యాడ్ చేస్తాను సుకుమార్ గారు గారికి టైం లైన్స్లో గుర్తు బట్ ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందని మాత్రం నాకు బాగా గుర్తుంది సుకుమార్ గారు నేను ఒకరోజు మాట్లాడుకున్నప్పుడు ఆయన అంటున్నారు మన ఆర్టిస్టులు తక్కువైపోయారు ఎవరు తెలుగు ఆర్టిస్టులు ఎస్పెషలీ క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ తక్కువ అయిపోయారు లిమిట్ అయిపోయాం మనం అంటే అప్పుడు ఆయన అన్నారు లిమిట్ అవ్వలేదు అది మనమే మన క్యారెక్టర్ యాక్టర్స్ని రీఇన్వెంట్ చేయట్లేదు మనం ఇలాగ ఒక కామెడీ చేసేవాళ్ళు కామెడీకి చేస్తానే ఫిక్స్ అయిపోయి ఉన్నాము మనం వాళ్ళు రీఇన్వెంట్ చేస్తే మన తెలుగు ఆర్టిస్టులు ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని అన్నారు సో అందులో డిస్కషన్ వచ్చేప్పుడు సునీల్ గారు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ బై హిమ్సెల్ఫ్ నాట్ జస్ట్ అబౌట్ కామెడీ టైమింగ్ చాలా హై కామన్ సెన్స్ ఉండి ఒక రిథమ్ ఉన్న ఒక టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన సో డెఫినెట్లీ ఆయనలో ఒక కోణం ఉంటుంది అని ఆయన ఎక్స్ప్లోర్ చేశారు ఆయన ఎక్స్ప్లోర్ చేసి ఐడియా అయిందే చాలా బాగుంటుంది అనుకున్నాను తర్వాత ఎందుకో ఆయనకి డౌట్ వచ్చిందమ్మ ఇంత ఎక్స్పెరిమెంట్ ఫుల్ ఫిల్మ్ కదా వెళ్తాం కరెక్ట్ కదా అని ఇది ఒక టైంలో మళ్ళీ ఆయన డౌట్ వస్తే నేను గుర్తు చేశాను నేను ఏం చేయలే జస్ట్ గుర్తు చేశాను లేదా ఆ రోజు మీరు అనుకున్న ఒక ఒక నమ్మకం ఉంది కదా దాని మీద వెళ్దాం మీరు డౌట్ పడద్దు మీకు ఫస్ట్ ఇన్స్టింక్ అనిపించిందే కరెక్ట్ అనేది అయింది అండ్ నిజంగా ఇలాగా ఈ సినిమాలో నేను చాలా గర్వంగా చెప్తున్నా చాలా ఆనందంగా చెప్తున్నాను రేపు సినిమా సినిమా రిజల్ట్ అది పక్కన పెడితే ఒక గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఉందంటే మేము అనుకుంది ఏంటంటే ఈ సినిమాలో తెలుగు మాట్లాడలేని ప్రాంప్ట్ తీసుకునే ఒక్క ఆర్టిస్ట్ కూడా వద్దు ఎందుకు రష్మిక నాకు అంత నచ్చింది ఎందుకు నాకు ఫహద్ ఫాజిల్ గారి మీద అంత రెస్పెక్ట్ వచ్చిందంటే వాళ్ళు తెలుగు యాక్టర్స్ కాకపోయినప్పటికీ తెలుగు డైలాగ్స్ ఎలా చెప్పారంటే మామూలుగా మన వాళ్ళు ఎలా మాట్లాడితే ఎంత స్వాగ్ ఉంటుందో అంత ఈజ్ ఉంటుందో అంతే ఈజ్తో మాట్లాడారు అండ్ అలాగే ఈ సినిమాకు ఉన్న రేపు మీరు సినిమా చూసినా చెప్తారు ఈ సినిమాలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు